ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జానూస్ గ్యాలరీ. ఇవాళ మన వీడియో వచ్చేసి డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోగా మిగిలిన ఫ్యాబ్రిక్ నుంచి నేనైతే ఇప్పుడు మీకు ఒక ఫ్రాక్ అయితే చూపిస్తున్నానండి. ఈ ఫ్రాక్ కోసం చూసారు కదా, మనకి బాటమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ ఈ లైట్ గ్రీన్ కలర్ వచ్చేసి టాప్ ఫ్యాబ్రిక్లో మిగిలిన క్లాత్. సో దీనికి వచ్చేసి నేను 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్గా యూజ్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్. దీనిని ఇక్కడ నేను 4 లేయర్స్పై వేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా 4 లేయర్స్పై వేసుకున్నాను. ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉంది, ఓపెన్ ఎండ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. అండ్ ఇది 4 లేయర్స్పై లూజ్కి వచ్చేసరికి 8.5 ఇంచెస్ ఉంది. సో నేను 8.5 ఇంచెస్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంచేస్తున్నాను. అండ్ నాకు వచ్చేసి బాడీ పొడవుకి వచ్చేసరికి 11 ఇంచెస్ కావాలండి. సో ఈ బాడీ పొడవు కోసం 11 ఇంచెస్ ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకున్నాను. నెక్ విడ్త్ అండ్ షోల్డర్ కలిపి మనకి 5.5 ఇంచెస్ కావాలండి. సో 5.5 ఇంచెస్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి. టోటల్గా మనకి బాడీ పొడవు 11 ఇంచెస్ అండ్ నెక్ విడ్త్ అండ్ షోల్డర్ పార్ట్ కలిపి 5.5 ఇంచెస్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే మనం మార్కింగ్ చేసేసుకోవాలండి. సో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్కి వచ్చేసరికి అది కూడా 5.5 ఇంచెస్ అండి. సో మనము ఆర్మ్ డౌన్ కూడా 5.5 ఇంచెస్ ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ రిమైనింగ్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత 1 ఇంచ్ ఆర్మ్ రౌండ్ మెజర్ చేయడం కోసం ఇక్కడ చూసారు కదా, చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ మెజర్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగానే కట్టింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనము హిప్ పార్ట్ దగ్గర 1 ఇంచ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా హిప్ పార్ట్ దగ్గర చూసారా, బాడీ పార్ట్ యొక్క హిప్ పార్ట్ దగ్గర 1 ఇంచ్ ఇక్కడ చూపిస్తున్నట్లుగా మార్కింగ్ చేసుకొని క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసుకొని ఇది ఇలా కట్ చేసుకుంటే మనకి ఏంటంటే ఫ్రాక్ మంచి షేప్ అనేది వస్తుందండి. సో ఫ్రాక్ మంచి షేప్ రావడం కోసం అని చెప్పేసి ఈ విధంగా లైట్గా క్రాస్గా మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా 4 ఫోల్డ్స్పై వేసుకొని కటింగ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ పార్ట్ బాడీ పార్ట్కి కటింగ్ అయితే సింగిల్ అటెంప్ట్లో సింపుల్ అండ్ ఈజీగా అయిపోయిందండి. సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్లో కట్ చేసుకోగా మిగిలిన ఫ్యాబ్రిక్ అండి. దీనిని కూడా నేను ఇక్కడ 4 లేయర్స్ పైనే వేసుకున్నాను. ఇందాక మనం ఏ విధంగా అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ని 4 లేయర్స్పై వేసుకున్నామో అదే విధంగా నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్పై ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బాడీ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ చూపిస్తున్నాను. చూసారా, ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన ప్లేస్ చేసుకుని మనం యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోవడమేనండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. అండ్ ఇది కాటన్ క్లాత్ కావడంతో నేను ఎగ్జాక్ట్గా ఎంత మెజర్మెంట్ ఉందో అంతకే కట్ చేస్తున్నానండి. అదే మీకు ఒకవేళ కాటన్ కాకపోతే వేరే ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే కొంచెం ఎక్సెస్ లూజ్ ఉంచుకొని మనం లైనింగ్ అటాచ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఆ ఎక్సెస్గా కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసుకోవాలి, లెవెల్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనకి బాడీ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క బాడీ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. సో ఈ విధంగా కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కిందన ఫ్రిల్స్ భాగం కోసం చూసారా, ఈ లైట్ కలర్లో వచ్చింది వచ్చేసి ఇది నాకు టాప్ ఫ్యాబ్రిక్లో ఇంత క్లాత్ మిగిలిందండి. సో నేను ఉన్న క్లాత్ తోటి తక్కువ ఫ్రిల్స్ పెట్టుకుని దగ్గరగా పిల్లలకి ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను. దీని యొక్క లెంత్కి వచ్చేసరికి 13 ఇంచెస్ ఉన్నది. అండ్ ఈ 13 ఇంచెస్ని నేను ఇక్కడ ఇది డబల్ లేయర్ పై ఉందండి. సో ఫ్రంట్ సైడ్కి ఒక లేయర్ అండ్ బ్యాక్ సైడ్కి ఒక లేయర్ వేద్దాం అన్నట్లుగా దీన్ని నేను ఉంచేసాను. అండ్ ఈ ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది 7 ఇంచెస్ ఉందండి. సో ఈ 7 ఇంచెస్ ప్లస్ ఈ 13 ఇంచెస్ రెండు కలిపి జాయిన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా వస్తుందండి. సో చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫైనల్గా మన ఫ్రాక్ అయితే ఈ ప్యాటర్న్లో రెడీ అవుతుంది. పైన బాడీ పార్ట్ అండ్ కింది భాగంలో ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో ఈ లైనింగ్ ఏదైతే మిగిలిందో దానిని ఇక్కడ నేను కిందన ఫ్రిల్స్ పార్ట్కి అటాచ్ చేస్తానండి. సో ఇక్కడ నెక్ వచ్చేసరికి 1.75 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకున్నాను. అదేవిధంగా నెక్ డౌన్కి వచ్చేసరికి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడు మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ పార్ట్ అండి, బ్యాక్ సైడ్ పార్ట్కి ఇక్కడ చూసారు కదా రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకున్నాను. సో రౌండ్ షేప్ మార్క్ చేసుకున్న విధంగానే కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. బ్యాక్ సైడ్ ఈ ఫ్రాక్ అయితే నేను జిప్ స్టిచ్ చేసుకుంటాను. సో జిప్ కోసం ఇక్కడ చూపిస్తున్నట్లుగా రౌండ్ షేప్ నెక్ డ్రా చేసేసుకొని దీనిని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫస్ట్ మనం జాయిన్ చేసుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్లోనే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకుని మనం నెక్ రౌండ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. సో చూసారు కదా, నెక్ రౌండ్ని ఫ్యాబ్రిక్ని మాత్రమే మూవ్ చేస్తూ నీడిల్ని కిందకు ప్లేస్ చేసుకుని ఎక్కడ కూడా క్లాత్ని టైట్గా లాక్కూడదండి. చూసారు కదా, నీడిల్ని కిందకు ప్లేస్ చేసుకుని ఫ్యాబ్రిక్ని మాత్రమే మూవ్ చేసుకుంటూ నెక్ రౌండ్ మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఒక పాదం మందంతో ఇక్కడ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్సెస్గా ఏదైతే ఉందో దానిని మనం కట్ చేసేసుకొని రిమూవ్ చేసేసుకోవాలి.
సో ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్స్ ఇవ్వాలండి. ఈ కట్స్ అనేది మనకి స్టిచ్ మీదకి ఎక్కడికి కూడా వెళ్లకుండా ఈ ఇన్సైడ్ పార్ట్లో కట్స్ ఇచ్చేసిన తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. సో బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఎక్స్ట్రీమ్ ఎండ్కి ఒక స్టిచ్ అయితే వేయాలండి. ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో చూసారు కదా, ఎక్స్ట్రీమ్ ఎండ్కే వేయాలి మనం స్టిచ్ అనేది. అక్కడెక్కడ కూడా గ్యాప్ లేకుండా చాలా నీట్గా స్లోగా వేసుకుంటూ వస్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, నెక్ రౌండ్ షేప్ అనేది. చూసారు కదా, ఈ విధంగా ఎక్స్ట్రీమ్ ఎండ్కి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి జిప్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. సో చూడండి, ఎగ్జాక్ట్గా హాఫ్కి ఫోల్డింగ్ చేసుకుని మనం కట్ అయితే చేసేసుకోవాలి. సెంటర్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా టోటల్గా కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న దానికి మనం నార్మల్గా హుక్స్ పట్టి కాజా పట్టికి క్లాత్ ఎలా అయితే యాడ్ చేసుకుంటామో అదే విధంగానే నేను 2 inches విడ్త్ ఉండేటట్లుగా ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, 2 inches విడ్త్ ఉండేటట్లుగా మనం హుక్స్ పట్టి కాజా పట్టికి ఎలా అయితే క్లాత్ వేస్తామో అదే విధంగానే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం హుక్స్ పట్టికి ఏ విధంగా అయితే ఈ క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకుని వేస్తామో చూసారా, హాఫ్కి ఫోల్డింగ్ చేసుకుని పైనుండి మళ్ళీ స్మాల్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. స్టార్టింగ్లో ఎప్పుడు కూడా రఫ్ చేసుకుంటూ స్టిచ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈ విధంగా ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ నుండి. నెక్స్ట్ ఇప్పుడు దీనిని కంప్లీట్గా బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకుని డైరెక్ట్గా జిప్కి అయితే స్టిచ్ వేస్తున్నానండి. మీరు ఇలా డైరెక్ట్గా వేయలేను అనుకుంటే మీరు ఫస్ట్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకొని ఆ తర్వాత జిప్ పైన ప్లేస్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకోండి. చూసారు కదా, ఈ జిప్ పైన ఈ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా అయితే ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసానో, మీరు జిప్ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టిచ్ చేసుకుంటే మీరు పైన ఒక హుక్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఆ స్టార్టింగ్ పాయింట్ నుండి స్టిచ్ అయితే వేయట్లేదండి, సో దట్ నేను యాక్సెస్గా ఉండే జిప్ పాయింట్ని కట్ చేసేసుకుంటాను. అండ్ నేనైతే హుక్ వేయట్లేదండి, ఎందుకంటే ఇది సింపుల్గా వేసుకునే నైట్ టైం ఫ్రాక్ కోసం అన్నట్లుగానే నేను స్టిచ్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అదర్ సైడ్ కూడా, ఇందాక మనం ఏ విధంగా అయితే ఫ్యాబ్రిక్ని హుక్స్ పట్టికి పెట్టుకుని ఎలా స్టిచ్ చేసుకుంటామో మనం చెప్పాం కదండి, సో అదే ప్యాటర్న్లోనే అదర్ సైడ్ కూడా చూసారా, క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకుని పైనుండి మళ్ళీ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకొని దీనిని కూడా కంప్లీట్గా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత చూడండి, బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని డైరెక్ట్గా జిప్ పైన అయితే స్టిచ్ చేస్తున్నాను. మీరు అలా డైరెక్ట్గా స్టిచ్ చేయలేను అంటే ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ని దీన్ని ఫిక్స్ అయ్యేటట్లుగా ఎక్స్ట్రీమ్ ఎండ్కి ఒక స్టిచ్ వేసుకోండి, తర్వాత దానిపైన ప్లేస్ చేసుకుని స్టిచ్ అయితే వేయండి. చూసారు కదా, ఎగ్జాక్ట్గా మనకి జిప్ ఎక్కడ కూడా బయటకు కనిపించకుండా ఉండేటట్లుగా ప్లేస్ చేసుకుని అప్పుడు ఈ స్టిచ్ అయితే వేయాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఈ పైన ఉండే జిప్ పాయింట్స్ రెండు కూడా నేను కట్ చేసేసుకుంటాను. మనకు ఆల్రెడీ జిప్ లాక్ పాయింట్ దగ్గర ఆల్రెడీ చూసారు కదా, అక్కడ స్టీల్ కలర్లో కనిపిస్తుంది, అది జిప్ లాక్ పాయింట్ అండి. చూసారా, మనకి ఎంత నీట్ ఫినిషింగ్తో జిప్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ పార్ట్ చూద్దాము. ఫ్రంట్ సైడ్ పార్ట్ కూడా నేను సింపుల్గా రౌండ్ నెక్కే స్టిచ్ చేస్తున్నానండి. సో సింపుల్ రౌండ్ నెక్ స్టిచ్చింగ్ కోసం బ్యాక్ సైడ్ మనం ఏ విధంగా అయితే 1.75 inches నెక్ విడ్త్ మార్క్ చేసుకున్నాము, ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగానే 1.75 inches నెక్ విడ్త్ అండ్ 3.5 inches నెక్ డౌన్ మార్క్ చేసుకుని రౌండ్ షేపే నేను ఇస్తున్నానండి. సింపుల్గా రౌండ్ నెక్ స్టిచ్ చేసుకొని దానికి ఒక లేస్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. సో మనం మార్కింగ్ చేసుకున్న విధంగానే కటింగ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ని ఏ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకున్నాము, ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగానే. చూసారా, మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్లోనే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకుని మనం నెక్ రౌండ్ స్టిచ్ చేసేసుకోవాలండి. నెక్ రౌండ్ అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఎక్స్ట్రీమ్ ఎండ్కి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సో అది ఆల్రెడీ మీకు బ్యాక్ సైడ్ పార్ట్ చూపించాను కాబట్టి ఫ్రంట్ సైడ్ పార్ట్కి అయితే నేను చూపించట్లేదు. చూసారా, ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత నేనైతే సింపుల్గా ఒక లేస్ అనేది వేసుకుని స్టిచ్ చేస్తున్నానండి. అండ్ ఈ లేస్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం ఎక్కడ కూడా గట్టిగా లాక్కూడదు, అండ్ ఎక్స్ట్రీమ్ ఎండ్కి ప్లేస్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఎక్స్ట్రీమ్ ఎండ్కి స్టిచ్ వేసుకునేటప్పుడు స్లోగా మనము నీడిల్ని కిందకి ప్లేస్ చేసుకుని ఫ్యాబ్రిక్ని మాత్రమే స్లోగా మూవ్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేయాలండి. చూసారు కదా, నీడిల్ని కిందకి ప్లేస్ చేసుకుంటూ ఫ్యాబ్రిక్ని మాత్రమే మూవ్ చేసుకుంటూ ఈ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అదర్ ఎండ్లో కూడా సెకండ్ స్టిచ్ అనేది వేయాలి. ఇక్కడ అదర్ ఎండ్ సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. చూసారు కదా, వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి డాట్స్ అనేది వేయాలండి. మనకి ఫ్రాక్ అప్పుడే మంచి నీట్ షేప్ వస్తుంది, సో ఆ షేప్ కోసం నేను ఇక్కడ డాట్స్ అయితే వేస్తున్నానండి. చూసారా, దీన్ని డాట్స్ ఎలా వేయాలంటే ఎగ్జాక్ట్గా షోల్డర్ పాయింట్ని హాఫ్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, షోల్డర్ పాయింట్ని హాఫ్కి ఫోల్డింగ్ చేసుకొని ఒక 3.5 inches హైట్ ఉండేటట్లుగా ఒక 1/2 inch క్లాత్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారా, 3.5 inches హైట్ ఉండేటట్లుగా మార్క్ చేసుకుని క్లాత్ ఒక 1/2 inch ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. అదే విధంగానే రిమైనింగ్ హాఫ్ అదర్ సైడ్ కూడా ఒక డాట్ అనేది వేసుకుంటున్నానండి.
అండ్ ఇక్కడ మనకి క్లాత్ చాలా తక్కువ ఉండడంతో నేను ఆ క్లాత్ ఎంత ఉందో ఆ క్లాత్ తోటే ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తానండి. క్లాత్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక, అండ్ మోర్ ఓవర్ ఈ ఫ్రాక్ ఏంటంటే మన పిల్లలకి ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వచ్చాక వేసుకోవచ్చు సింపుల్గా నైట్ డ్రెస్ లాగా. సో ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. నేను స్టిచ్ చేసే ఫ్రాక్ వచ్చేసి 7 ఇయర్స్ పాపకండి. మా పాప కొంచెం వీక్గా ఉంటుంది, సో 7 ఇయర్స్ పాపకి ఈ క్లాత్ అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి ఎగ్జాక్ట్గా సరిపోయింది. అండ్ ఈ విధంగా బోత్ ద షోల్డర్స్ కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్ కంపల్సరీగా రఫ్ చేసుకుంటూ స్టిచ్ వేయాలండి. రఫ్ చేసుకుంటూ స్టిచ్ వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆర్మ్ రౌండ్కి వచ్చేసరికి స్ట్రెయిట్ ఫ్యాబ్రిక్ తోటి పైపింగ్లా పెట్టుకుంటున్నానండి. ఈ పైపింగ్ కూడా కొంచెం థిక్నెస్గానే పెడుతున్నాను. ఇది వచ్చేసి మనకి 1.75 ఇంచెస్ విడ్త్ అయితే ఉంది. సో ఆ 1.75 ఇంచెస్ విడ్త్ ఉండే ఫ్యాబ్రిక్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము లైనింగ్ బాడీ పార్ట్కి రాంగ్ సైడ్ నుంచి ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాము. చూసారా, రాంగ్ సైడ్ నుంచి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మనం నెక్కి ఏ విధంగా అయితే కట్స్ ఇచ్చామో దీనికి కూడా సేమ్ అదే విధంగానే స్టిచ్ పైకి రాకుండా కట్స్ అయితే ఇచ్చుకోవాలండి. చూసారు కదా, స్టిచ్ పైకి ఎక్కడ కూడా ఈ కట్ అనేది రాకుండా ఈ ఆర్మ్ రౌండ్ ఫుల్గా కూడా ఈ కట్స్ ఇచ్చేసి అప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని డబల్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకుంటే మనకేంటంటే పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ నుండి మళ్ళా ఈ పై నుండి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. సో ఇదే విధంగానే నేను ఆర్మ్ రౌండ్ ఫుల్గా డబల్ ఫోల్డ్ చేసుకుంటూ స్లోగా స్టిచ్ అయితే వేస్తున్నాను. చూసారు కదా, అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకే నాకు మోటివేషన్, సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. చూసారు కదా, బోత్ ద సైడ్స్ ఆర్మ్ రౌండ్స్ ఈ విధంగా పైపింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కిందన ఫ్రిల్స్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనే చూపిస్తానండి. ఫ్రిల్స్ పార్ట్ కోసం ఈ లైట్ కలర్ క్లాత్ ఏదైతే ఉందో దీనిని ఇందాక మనం డబల్ ఫోల్డ్ చేసుకున్నాం కదండి, దాన్ని ఫస్ట్ సెపరేట్ చేసేసుకుందాము. ఈ విధంగా సెపరేట్ చేసుకుంటే వన్ సైడ్ లేయర్ ఫ్రంట్ సైడ్కి అండ్ అదర్ సైడ్ లేయర్ వచ్చేసి బ్యాక్ సైడ్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి అన్నట్లుగా ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి. కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇది 13 ఇంచెస్ ఉంది కదండి, దీనికి ఈ 7 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని కూడా కలిపి మనమైతే జాయిన్ చేసేసుకోవాలి. చూసారా, ఈ కాంట్రాస్ట్ కలర్ ఏదైతే ఉందో ఈ బోత్ ద రైట్ సైడ్స్ ఒకే సైడ్ ప్లేస్ అయ్యేటట్లుగా ప్లేస్ చేసుకుని చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఈ రెండు మెయిన్ ఫ్యాబ్రిక్స్ని కలిపి జాయింట్ అయితే చేసేసుకోవాలండి. సో ఈ విధంగానే మనం బ్యాక్ సైడ్ పార్ట్ ఇందాక మీకు ఏదైతే చూపించానో దానిని కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని మరలా పైనుండి అయితే ఒక స్టిచ్ అనేది వేయాలి కంపల్సరీగాని. చూసారా, ఈ విధంగా రెండు కలిపి జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పైనుండి ఎగ్జాక్ట్ సెంటర్కి అంటే స్టార్టింగ్ మనం స్టిచ్ ఎక్కడైతే వేసామో అక్కడికే రావాలండి ఈ స్టిచ్ అనేది. సో అక్కడికే పైనుండి నేను మరలా సెకండ్ టైం ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత అప్పుడు మనం దీనికి లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. అది కూడా ఎలాగనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ 80 పాయింట్స్ తీసుకున్నాం కాబట్టి చాలా తక్కువ ఫ్యాబ్రిక్ ఉన్నదండి. సో ఆ ఉన్న ఫ్యాబ్రిక్ని నేను కొంచెం ఈ క్లాత్కి చిన్న థిక్నెస్ పెంచడం కోసం అని చెప్పేసి అని వేస్తున్నాను. మీరు వేసినా పర్వాలేదు, మనకు ఒకవేళ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ థిక్గా ఉంటే వేయకపోయినా పర్లేదండి. అండ్ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రాంగ్ సైడ్కే అటాచ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రాంగ్ సైడ్లోనే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసుకున్న తర్వాత అప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కింది భాగంలో మనం డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అటాచ్ చేసేసుకొని ఎక్సెస్గా ఉండే లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే ఇక నేను కట్ చేసుకుని రిమూవ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు దీని కింది భాగంలో డబల్ ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నానండి. అప్పుడైతే అది కొంచెం వెయిట్ ఉంటుంది కదండి, సో దట్ మనకి ఫ్రాక్ ఏంటంటే కిందకి మనకి బెండ్ అయినట్టు ఉంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనము బాడీ పార్ట్ పైన ప్లేస్ చేసుకుని ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలండి. ఈ ఫ్రిల్స్ కూడా దగ్గర దగ్గరగా చిన్న ఫ్రిల్స్ అయితే కాదండి, నాకు తక్కువ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి నేను కొంచెం దూరం దూరంగానే పెద్ద ఫ్రిల్స్ పెడుతున్నాను. చూసారు కదా, స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 1.5 to 2 ఇంచెస్ వరకు నేనైతే ఎటువంటి ఫ్రిల్లు పెట్టలేదు. అక్కడ నుండి ఫ్రిల్స్ అయితే మాత్రం చాలా స్లోగా పెట్టుకొని వస్తున్నాను, కొంచెం దూర దూరంగానే పెడతానండి, మరీ అంత దగ్గరగా అయితే పెట్టట్లేదు. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగానే నేను ఫ్రిల్స్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాను.
మీకు ఈ వీడియోలో ఎక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో అడగండి, నేను 100% మీకు రిప్లై అయితే చేస్తాను. చూసారు కదా, ఈ విధంగా స్లోగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ అదర్ ఎండ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ ఈక్వల్ లెంత్లోనే ఫ్రిల్స్ అనేది పెట్టేసుకుంటూ రావాలండి. సో ఈ విధంగా దూరంగా నేను ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఫ్రాక్ని ఫ్రంట్ సైడ్కి ఓపెన్ చేసుకుని చూసారా, ఇప్పుడు మనం మరలా ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ రెండు క్లాత్స్కి ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ నుండి సెంటర్ పాయింట్కి పైన నుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా చూసారా, ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే రెడీ అయిందో బ్యాక్ సైడ్ పార్ట్ కూడా ఇదే విధంగానే మనం ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. దానిని కూడా ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, మనకి ఫ్రంట్ సైడ్ పార్ట్ ఏ విధంగా రెడీ అయిందో సేమ్ అదే విధంగానే మనం బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. అండ్ ఈ బ్యాక్ సైడ్ పార్ట్ ఫ్రిల్స్కి వచ్చేసరికి నేను జిప్ దగ్గర అయితే ఫ్రిల్ పెట్టట్లేదండి. చూడండి, స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని ప్లెయిన్గా స్టిచ్ చేసుకుని అక్కడ నుంచి ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ వచ్చాను చూడండి. ఈ విధంగా ఫ్రిల్స్ దూరంగా పెడతానని మనకు ఆల్రెడీ క్లాత్ చాలా తక్కువ ఉందని చెప్పాను కదండి. సో ఇటు 3 ఫ్రిల్స్ అండ్ జిప్ దగ్గర ఎటువంటి ఫ్రిల్ పెట్టట్లేదు, అటు సైడ్ కూడా 3 ఫ్రిల్స్ పెట్టుకుని స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ ప్లెయిన్గా స్టిచ్ చేసుకుని అదర్ సైడ్ జిప్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దగ్గర నుంచి మళ్ళీ ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మీకు సైడ్ ఫ్రిల్స్ వచ్చే ఫ్రాక్ కూడా నెక్స్ట్ మీకు అప్కమింగ్ వీడియోలో చూపిస్తానండి. అండ్ నేను ఇప్పుడు మీకు స్టిచ్ చేసేది వచ్చేసి 7 ఇయర్స్ పాపకనే చెప్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఈ ఫ్రాక్ యొక్క లెంత్కి వచ్చేసరికి 30 ఇంచెస్ అండి, అండ్ బాడీ యొక్క చెస్ట్ రౌండ్ లూజ్కి వచ్చేసరికి 26 ఇంచెస్. సో 26 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే మనకి 6.5 ఇంచెస్ లూజ్ కావాలి. సో దానికి ఒక 1.5 ఇంచ్ ఎక్సెస్గా పెట్టుకొని మనం 8 ఇంచెస్ లూజ్కి మార్క్ చేసుకున్నాం కదండి స్టార్టింగ్లోని. మీకు ఈ వీడియోలో ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగానే నేను 100% మీకు రిప్లై అయితే ఇస్తాను. సో చూసారు కదా, పై నుండి కూడా మరలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ బ్యాక్ సైడ్ కూడా వేసేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ చూసారా, షోల్డర్స్ని ఇలా ఎగ్జాక్ట్గా ఫోల్డింగ్ చేసుకుని నాకు ఇక్కడ ఆర్మ్ రౌండ్కి వచ్చేసరికి 6.5 ఇంచెస్ కావాలండి. సో 6.5 ఇంచెస్కి ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ పెట్టుకుని స్లైట్గా షేప్ ఇస్తున్నట్టుగా ఒక చిన్న లైన్ డ్రా చేసుకుని స్లైట్గా షేప్ ఇస్తున్నట్టుగా స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్లు ఎప్పుడు కూడా రఫ్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదా, స్టార్టింగ్ రఫ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకుని లైట్గా షేప్ ఇస్తున్నట్లుగా స్టిచ్ వేసేసుకుని కింది భాగంలో లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి మనం సైడ్ జాయింట్స్ అయితే చేసేసుకుంటాము. చూసారు కదా, ఈ విధంగా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అయితే జాయింట్స్ అయితే చేసేస్తున్నాను. సో ఈ విధంగా జాయింట్స్ చేసేసుకున్న తర్వాత ఇదే విధంగానే అదర్ సైడ్లో కూడా నేను సైడ్ జాయింట్స్ అయితే చేసేస్తున్నాను. అండ్ మనం ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంకొక 2 స్టిచ్చెస్ కూడా వేసేసుకోవచ్చండి, బట్ నేనైతే 1+1 ఓన్లీ 2 స్టిచ్చెస్ మాత్రమే వేస్తున్నాను. సో చూసారు కదా, అదర్ సైడ్ కూడా 6.5 ఇంచెస్కి ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నాను అండ్ సైడ్ జాయింట్స్ కూడా చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా సైడ్ జాయింట్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్సెస్ స్టిచ్ అదర్ స్టిచ్ ఏదైతే ఉందో మనకి ఖర్చుల కోసం అనేసి సో ఆ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నానండి. నేను బోత్ సైడ్స్ ఇదే ప్యాటర్న్లోనే స్టిచ్ వేసేసుకున్నాను. అండ్ స్టిచ్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత మనకి ఫ్రాక్ ఎలా రెడీ అయింది అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తానండి. సో వీడియోని లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఎవరికైనా సరే హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్గా ఉంటుంది అంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫైనల్గా మనకి ఫ్రాక్ అయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది, బట్ నాకేంటంటే బాడీ పార్ట్లో కొంచెం ప్లెయిన్గా ఉందని చెప్పేసి నేను ఇక్కడ చిన్నది మోడల్గా స్టిచ్ చేస్తున్నాను. ఏం లేదంటే చిన్నది బటర్ఫ్లైలాగా ఏదైనా స్టిచ్ చేద్దామని చెప్పేసి చూసారు కదా, రెక్టాంగిల్ షేప్లో మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి నాకైతే చిన్న ఫ్యాబ్రికే మిగిలిందండి. సో దాంతో ఇక్కడ చూపిస్తున్న విధంగా రెక్టాంగిల్ షేప్లో 3 సైడ్స్ స్టిచ్ చేసుకుని మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్కి రైట్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలండి. సో ఈ విధంగా టర్న్ చేసేసుకున్న తర్వాత కార్నర్స్ పాయింట్ దగ్గర మనం ఏంటంటే నీడిల్ ఆర్ ఏదైనా సరే సిజర్ అలాంటిది యూజ్ చేసి కార్నర్స్ కూడా షార్ప్గా వచ్చేటట్లుగా ఫస్ట్ మనము దీన్ని రివర్స్ చేసేసుకుని అదర్ ఎండ్ ఏదైతే ఉందో ఓపెన్ ఎండ్ ఆ ఓపెన్ ఎండ్కి మనము ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కార్నర్స్ మనం షార్ప్గా బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకున్న తర్వాత ఓపెన్ ఎండ్లో ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. ఈ విధంగా ఓపెన్ ఎండ్లో స్టిచ్ వేసేసిన తర్వాత దీనిని మన ఫ్రాక్ యొక్క బాడీ పార్ట్ పైన ప్లేస్ చేసుకుని దగ్గర దగ్గరగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని చూసారా, ఇక్కడ చూపిస్తున్న విధంగా దగ్గర దగ్గరగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుని రఫ్ చేసుకున్నట్లుగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది సెంటర్ పాయింట్ చెక్ చేసుకుని సెంటర్ పాయింట్లోనే ఈ స్టిచ్ అనేది వేయాలండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత రఫ్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేయాలండి.
సో ఇక్కడ చూపిస్తున్న విధంగా రఫ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసిన తర్వాత ఆ స్టిచ్ కనిపించకుండా ఉండడం కోసం మీరు ఏంటంటే మీ దగ్గర ఏదైనా సరే లైక్ వుడెన్ బటన్ లాంటివి ఏమైనా ఉంటే అది స్టిక్ చేసుకోండి. నా దగ్గర అయితే స్టోన్ బటన్ ఉంది, సో దానినే ఇక్కడ నేను స్టిక్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా స్టోన్ బటన్, మీ దగ్గర వుడెన్ బటన్ ఉండి స్టిక్ చేసుకుంటే అది ఇంకా హైలైట్గా ఉంటుందండి. ఇది కాటన్ ఫ్రాక్ కాబట్టి. చూసారు కదా ఫైనల్గా మనకి ఫ్రాక్ ఏ విధంగా రెడీ అయింది అనేది మీకు ఇక్కడ ఒక ఇమేజ్ కూడా అప్లోడ్ చేస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.